వర్షాకాలం బట్టలు ఆరక దుర్వాసన వస్తున్నాయా? అయితే ఈ టిప్స్ ట్రై చేసి చూడండి. వర్షాకాలం వచ్చిందంటే బట్టలు ఆరేయటం అతిపెద్ద సమస్య. వర్షాలు పడుతుంటే క్రమంలో బట్టలు సరిగ్గా ఆరవు. ఎండ తగలకుండా ఉండటం వల్ల బట్టలు సరిగ్గా ఆరక దుర్వాసన వస్తూ ఉంటాయి. ఇక ఈ దుర్వాసన వెదచల్లుతున్న బట్టలను వేసుకోవాలంటే దాన్ని మించిన కష్టం మరొకటి ఉండదు. అందుకే వర్షాకాలం బట్టలు దుర్వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వర్షాకాలం బట్టల నుండి దుర్వాసన రాకుండా బట్టలు తాజాగా ఉండాలంటే ముందు బట్టలను ఆరేసేటప్పుడు ఎప్పుడూ గదిలో బాగా గాలి వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. వర్షం వల్ల బయట ఆరేయడానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే వాటిని ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఆరని బట్టల నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉండడంతో దుర్వాసన రాకుండా బట్టలు ఉతికేటప్పుడు కాస్త నిమ్మరసాన్ని జోడిస్తే అవి దుర్వాసన రాకుండా ఉంటాయి. ఒకవేళ బట్టలు దుర్వాసన వెదజల్లుతుంటే వాటిపైన కొద్దిగా నిమ్మరసాన్ని స్ప్రే చేసుకుని ఆ తర్వాత గాలిలో ఆరబెట్టి ఆ తర్వాత బట్టలు వేసుకోవచ్చు. ఇక బట్టలు దుర్వాసన వెదజల్లుతూ ఉంటే వెనిగర్ వేసి రుద్ది నీళ్లలో ఉతికే ఆరబెడితే ఆ వాసన మాయమవుతుంది. వెనిగర్లో ఉండే ఆమ్ల స్వభావం కారణంగా అది దుర్వాసన కలిగించే ఫంగస్ను నిర్వీర్యం చేస్తుంది. ఇక బేకింగ్ సోడా కూడా బట్టల నుంచి దుర్వాసనను తొలగిస్తుంది. బట్టలు ఉతికేటప్పుడు వెనిగర్తో పాటు కాస్త బేకింగ్ సోడాను కూడా కలిపితే బట్టలు చెడువాసన రాకుండా ఉంటాయి. ఇక వర్షాకాలంలో బట్టల విషయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, బట్టలను ఎక్కువసేపు నానబెట్టకూడదు. వాషింగ్ మిషన్లో వాష్ చేసిన బట్టలను తర్వాత ఆరేయొచ్చు, అందులోనే వదిలిపెట్టకూడదు. ఇక తడిసిన బట్టలు ఉతకకుండా పక్కన పెట్టడం కూడా మంచిది కాదు. ఇలా చేస్తే బట్టలు ఖచ్చితంగా చెడువాసన వస్తాయి. కాబట్టి వర్షాకాలంలో బట్టల విషయంలో కాస్త శ్రద్ధ పెట్టడం అవసరం. బట్టలు సరిగా ఆరకపోవటం వల్ల బట్టలు పెట్టే సెల్ఫ్లలో కూడా అదో లాంటి వాసన వస్తుంది. కాబట్టి బట్టలు పెట్టే సెల్ఫ్లలో నాఫ్థలిన్ గోళీలు వేయటం అసలు మర్చిపోవద్దు.